చాలా పెద్ద విశాలమైనటువంటి స్థలం అన్నమాట. బెండ బీర చిక్కుడు ఆగాకర నీదొండలు ఇవన్నీ పండించుకునేవాళ్ళు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వైవర్ సుమతి ఛానల్కి మీకు మరొకసారి ఆహ్వానిస్తున్నాను. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి సీనియర్ సిటిజన్, రిటైర్డ్ టీచర్ అయినా నా తల్లితో మీకు వీడియో చేస్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఆ అవకాశాన్ని దేవుడిచ్చారు ఇప్పుడు నాకు. ఆమె ఎక్స్పీరియన్సెస్తో అనారోగ్యవంతులు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతులు కూడా ఇంకా ఆరోగ్యంతో ఎలా ఉండాలి వారి లైఫ్ స్పాన్ పెంచుకోవటానికి అనేది ఆమె ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం తెలుసుకొని అవి ఆచరించడానికి ప్రయత్నం చేస్తామనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉందండి. ముందుగా మా తల్లి ఈ వయసు వరకు కూడా ఏ అనారోగ్యాలు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన చిన్న బద్దీకి కనిపిస్తుంది ఆ కెమెరాలో, దీనికి మఫ్లర్లు అల్లటానికి అన్నమాట. అమ్మ అప్పుడు చేసిన నేను గుర్తుగా ఉంటాయని తెచ్చాను. ఇవన్నీ మేకులు ఉంటాయన్నమాట, మేకులతో చేసిందన్నమాట ఇది. ఈ మఫ్లర్లు అయితే చాలా బాగుంటాయి. ఒక అక్కక్క దగ్గర ఎవరి దగ్గర ఉంటాయి నేను ఈసారి ఇంట్లోనే ఉంటాయి, తీసుకొచ్చి చూపిస్తాను వీడియోలో. మఫ్లర్లు వేసేవారు దీంతో అన్నమాట, ఈ ఫ్రేమ్తో. ఎవరి దగ్గర ఏమైనా స్కిల్కి సంబంధించి ఒకసారి నేర్చారంటే అవి అప్లై చేసేవారు వెంటనే. స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ మా అందరికి అన్నీ సమయానికి అన్నీ కుక్ చేస్తూ మళ్ళీ రిమైనింగ్ టైం ఇటువంటివి చేస్తూ ఇంట్లో కాయగూరలు అన్నీ పండించేవారు అమ్మ. అంటే వెజిటబుల్స్ బీరకాయ పెద్ద విశాలమైన స్థలం మాది, చాలా పెద్ద విశాలమైనటువంటి స్థలం అన్నమాట. బెండ బీర చిక్కుడు ఆగాకర నీదొండలు ఇవన్నీ పండించుకునేవాళ్ళం. నాకు వారంకి ఒకసారి నేను కాయగూరలన్నీ ఏరుకున్నా ఒక 5-6 కేజీలు ఏరుకొని, నేను ఎప్పుడు నా శక్తి నశించే వరకు కూడాను కాయగూరలు ఆకుకూరలు పండించుకునే నా బిడ్డలకు పెట్టాను. అంటప్పుడు కూడా నేను ఇంట్లోనే కోళ్ళు పెంచుకునేదాన్ని. ఆ కోళ్ళ గుడ్లు, ఆ కోళ్ళతో కోళ్ళని చేసుకొని వారానికి కనీసం 2 సార్లు అయినా పిల్లలకు మాంసం పెట్టాలి, గుడ్లు ఆమ్లెట్లు ఎత్తాలి, గుడ్లు ఏమో కూరలు వండాలి అంటే నేను బయట కొనడం ఎరగనండి. వీటికి ఉపయోగించే పుల్లలు ఇవన్నీ కూడా టూల్స్ అన్నమాట, వాటికి యూస్ చేసేవారు అమ్మ. వీటిలో యూ పుల్లలని ఉంటాయి ఇదిగోండి, దీంతో అవన్నీ అల్లేవారు అన్నమాట. ముందుగా అన్నీ ఇచ్చేసి వాటిని లింక్ చేసేవారు. నీడిల్స్ థ్రెడ్ వర్క్ చేసే వరకు చాలామందికి తెలుస్తాయి అన్నీ. ఇప్పుడు అమ్మ అడుగుతుంటే అంటున్నారు, అమ్మ ఇవన్నీ మీరు చేయగలరా అనేసి, అంటే మర్చిపోయానమ్మా కొంచెం మత్తుమరుపు వచ్చింది అంటున్నారు. ఫొటోస్ పెడతాను డిస్క్రిప్షన్లో కూడా, లింక్ ఇవ్వాలని ఉంది. అమ్మ ఇవన్నీ ఎక్కడ కొనేవారు అని అంటే, నాకు వైజాగ్లో కొనేదాన్ని కానీ గుర్తులేదమ్మా షాప్ పేరు అని. అమ్మ మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ముగ్గుల పుస్తకం ఒకటి మీకు ఉంది పాతది, ఉండమ్మా మాట తెచ్చి ఉండమ్మా, అన్నీ గుర్తులు కదమ్మా. ఇవన్నీ నాకు ఎక్కడ దొరుకుతాయి పారేస్తారు. చూడండి, ఇందులో మీకు ఫోటో పెడతాను. రథం ముగ్గు ఇది, అమ్మ చాలా ఈజీగా వేసేసేవారు గీతల ముగ్గు ఇవన్నీ అనమాట. ఈ ఇటువంటి చాలా స్కిల్డ్ పర్సన్ తనని చెప్పాలి. మెమరీ కూడా చాలా ఎక్కువ అమ్మకి. ఆ తర్వాత సమ్మర్లో చింతపండు తీయటానికి, అంటే సంవత్సరంకి సరిపడే చింతపండు, ఎవరికి ఇవ్వాలన్న చింతపండు అంతా కూడా కొనేవారు. ఇప్పటికీ కూడా నాకు అక్కడ నుండే వస్తూ కూడా చింతపండు పంపిస్తారు.
అమ్మ కొనేసి ఇంకా తీయిస్తానంట. తీస్తానమ్మా, ఖాళీగా ఉండి ఏం చేయాలి, అలాంటివి ఏం చేయొద్దమ్మా, పంపించేసే అంటాను. పిక్కని అంటే ఆమెకి కేర్ అనమాట, పనులు చేసే అలవాటు. వాటికి ఉపయోగించే టూల్స్ అని మేము ఎవరు చూసుండ్రు, అది కూడా షేర్ చేద్దామని. ఇక్కడ ఒక కంచుది అనమాట, ఇగోండి ఇలా కంచు ఇవిలాగా ఉంటాయి, ఇత్తడివి అనమాట, రింగ్లా ఉంటాయి. ఇట్లాంటి ఉండేవి అనమాట, చాలా ఉండేవి. రెండు ఉంటే తీసుకొచ్చాను, చూపించవచ్చు ఎప్పుడైనా. వీటితో తీసేవారు అనమాట చింతపండు. ఇది బామ్మ అమ్మా, ఇవి కూడా తెచ్చుకున్నావు, గుర్తు ఉంటుంది. నేను ఇవి పోయేవని అనుకున్నాను అమ్మా. ఉండి ఇప్పుడు మాట్లాడుకో. అంటే తను అన్ని రంగాల్లో ప్రావీణ్యం కలిగి మమ్మల్ని కూడా ఎంతో అంత ఉపయోగకరంగా, అంటే స్టిచ్చింగ్ వర్క్, టైలరింగ్ అన్నీ తెలుసు అనమాట అమ్మకి. టీచర్గా ఉంటూ కూడా పిల్లలు ఎవరైనా సరిగా చదవకపోతే వెనక్కి పడిపోయిన పిల్లల కోసం ముందుగా స్కూల్కి వెళ్ళిపోయేవారు అనమాట. వాళ్ళకి అప్పుడు స్కూలు ఒంటి రెండింటికో ఎంతకో 1 గంట నరకో ఉండేది. 1/2 అవర్ ముందెళ్ళి పిల్లల్ని ముందుగా రమ్మని చెప్పి వాళ్ళకి టేబుల్స్ ప్రాక్టీస్ చేపించేవారు అనమాట. ఎక్కాలి ఎలాగంటే క్రింద నుండి మీదకి, మీద నుండి క్రిందకి, అలా చదివితే లెక్కలు బాగా వస్తాయని. అమ్మ అమ్మ లెక్కల గురించి నువ్వు కూడికి, నేను బ్యాంక్ ఎగ్జామ్కి కానీ దేనికైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఆమె తెలుగు మీడియము, నేను కూడా తెలుగు మీడియమే, కానీ మనం కొంచెం ఇంగ్లీష్ కొంతవరకు తెలుస్తుంది కదా. అయితే అమ్మకి నేను మ్యాథ్స్ ఎగ్జామ్, అంటే బ్యాంక్ ఎగ్జామ్లో వర్కింగ్ సమ్స్ ఏవైనా, అంటే రిలేషన్స్ ఉంటాయి కదా లెక్కలు, అట్లాంటి లెక్కలేమో అమ్మకి అడిగేదాన్ని. అడిగితే అమ్మ చాలా ఈజీగా నోట్ లెక్కలు చాలా బాగా వేస్తారు. ఇప్పటికీ కూడా ఆమెకి డేట్స్, ఇయర్స్ అన్నీ గుర్తన్నమాట. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ కూడా, కూడికలు, తీసివేతలు కూడా నోటితో చాలా చక్కగా చేసేయగలరు. అంత మంచి మెమరీ అనమాట. ఆ మెమరీ అంత మంచిగా ఉండటానికి ఇప్పుడు టిప్స్ ఏంటో మనం అనుభవం ద్వారా తెలుసుకుందాం. చెప్పమ్మా చెప్పమ్మ. అనుభవం అంటే ముందు ఎక్కాలి ప్రాధాన్యం. రెండో ఎక్కం ఉంది, ఒక రెండు రెండు, రెండు రెండు నాలుగు, మూడు రెండు నాలుగు, ఇలాగని చెప్పేస్తూ ఉంటాం. అది అందరికీ ఈజీ, పుస్తకం చూసుకొని చెప్పేస్తారు. కానీ పుస్తకం చూడకుండా లే చేతి వ్రేళ్ళ మీద కూడా చెప్పాలి అని నేను పిల్లలేమో ఉద్దేశించుకొని రెండు వ్రేళ్ళు చూపెట్టేదాన్ని చెప్పేవారు, మళ్ళీ రెండు వ్రేళ్ళు చూపించేదాన్ని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇవి అన్ని, ఇవి అన్ని, ఇవి రెండు, రెండు రెళ్ళు ఎంత తక్కువని జవాబు వచ్చేది. మీరు బోర్డు మీద శుద్ధముఖతో రాయండి, రెండు రెళ్ళు 4 అని వాళ్ళకి నిర్ధారణ చేయడం అయిపోయేది. అంతేకాకుండా ఇప్పుడు 4లో ఎన్ని రెళ్ళు ఉన్నాయి, ఎన్ని రెళ్ళు అయితే 4 ఇలాగే అన్నమాట. దాన్ని విభజన చెయ్యాలి, దాన్ని విభజన చెయ్యాలన్నమాట. విభజన చెయ్యకపోతే పిల్లల్లో అది నాటుకోదు. దానికి తోడు మధ్యలో నుండి కూడా ఇప్పుడు 2వ ఎక్కం అయిపోయింది, 3వ ఎక్కంకి వచ్చాం, 3 1లో 3, 3 6 ఇలాగని అన్నాం. తరువాత 3 1లో 3, 3 2 6, 3 3 9, 4 3 12, 5 3 15. అంటే మధ్యలో ఉండే అంకెళ్ళు కూడా ఎడం ప్రక్క పెట్టి, ఆ ఎడం ప్రక్క ఉన్న అంకెళ్ళని మధ్యలో పెట్టి ఆన్సరు కుడి చేతి ప్రక్క. అలా చేసినాడు వాళ్ళకి ఎప్పుడూ ఎటువంటి డౌటు ఉండదు. వాళ్ళ నిద్రలో నుండి లేపినా కూడాను చెప్పమంటే చెప్పే స్థితిలో ఉంటారు. అందుకు మనం చిన్నతనంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని ఎంత వయసు నుండి, 8 ఏళ్ళు వచ్చిన దగ్గర నుండి మనం వాళ్ళకి ఎక్కాలే పట్టింపుగా పట్టించుకోవాలి. ఆ పట్టించుకోవడంలో మా మేష్ గారు కూడా నాకు సహకరించేవారు. ఏంటి నువ్వు ఇలా వీళ్ళతో ఉండడం కాదు, వాళ్ళ ఆకలితో చంపుతున్నావు, ఇంటికి పంపించమని అనేవారు. పంపిస్తాను ఉండండి అని అనేసి దాన్ని వదిలేసి కూర్చొని మళ్ళీ చదవండి అని పెట్టేదాన్ని. అతను అంతకంటే నాకంటే కనికర హృదయం. అన్నం పెట్ట వండి పెట్టేదాన్ని తినేవారు. తర్వాత అతను కూడాను వీధుల్లోకి వెళ్ళి అప్పుడు
పల్లి ప్రజల్లోన బోర్డు వాళ్ళు ఎందుకు అలగాలలా ఇలా పైసలు కోసంటే కాదా ఇలాగా అలగానని అలా కాదు భవిష్యత్తు పోతుంది రండి 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 అంటే మరి వాళ్ళకి మధ్యాహ్నం భోగి లేవులు పెడతారండి వాళ్ళకు వండుకొని ఉంటామో చేస్తామని ఇలా తల్లిదండ్రులు మమ్మల్ని నిందించేవారు. అయినా కూడా మా మేష గారు ఇగో ఇంతమంది పిల్లలు వచ్చేసారు స్కూల్కి మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం వెళ్ళకి వెళ్తే భోజనం వండదు మన ఇంటి దగ్గర భోజనం పెట్టానంటే వండి పెట్టేదాన్ని ఏ పచ్చడి ఉంటే పచ్చడితోనో దేంతోనన్నా ఎంతో అంత వాళ్ళ కడుపులు నింపుకునేదాన్ని. ఈనాడు వాళ్ళు పెద్ద ఆఫీసర్లు అయి ఉన్నారు మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఈజీగా పోషించుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి మంచి ర్యాంకులైన చదువులు చదువుతున్నారు ఇంజనీర్లు డాక్టర్లు ఇలా చదువుతున్నారు. వాళ్ళు చూసినప్పుడల్లా నేను గొప్ప ఆనందాన్ని పొందుతున్నాను. అంతకంటే ఆనందం మానవులకు మరొకటి లేదండి. మన చేతుల్లో ఉన్న విద్యార్థులు బాగుపడిన మన కన్నబిడ్డలు అలా బాగుపడుతుంటే మనకు అమితానందం. అది దేవుని ఇచ్చినటువంటి అనుగ్రహం. అది నేను దేవుని మీద పెట్టుకునే నమ్మకంతోనే నేను అన్నీ ఇంతవరకు సాధించాను. మనం పాలు అంటే ఇప్పుడు ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాం కాలం కదండి. మా ఇంట్లో ఏంటంటే అమ్మాళ్ళ ఇంట్లో ఆవు పాలు జెర్సీ ఆవులు పెంచేవారు. ఆవు పాలు ఆవు అంటే మజ్జిగ పెరుగు తర్వాత నెయ్యి కూడా ఆవు నెయ్యి అన్నమాట. ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం అమ్మ. అస్వచ్ఛమైన అక్కడ గాలి వాతావరణంతో పాటు కల్తీ లేని ఆహారం తీసుకోవటం వల్ల ఇంత ఆరోగ్యంగా ఉండటం జరిగింది. తర్వాత ఇప్పటికీ కూడా ఆవిడే ఆహారం అయితే గోధుమలు టిఫిన్స్ నూనె పదార్థాలు స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడరు. ఆవిడ తీసుకునే ఆహారం అయితే పండు పాలు అటువంటివి తీసుకుంటూ శాకాహారం తీసుకోవటానికి ఉపయోగ ఆవిడ ఎక్కువ ఇష్టపడడం వల్ల ఆవిడే లాంగివిటీ కారణంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇంకొక ఎపిసోడ్తో మరిన్ని విశేషాలతో మేము ముందు ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఇంటిలో కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండే మెడిసినల్ మొక్కలు ఏంటి, పూర్వం చాలా మంచి మొక్కలు ఉండేవండి మా అమ్మ ఇంట్లో. అవన్నీ వయసు రీత్యా ఆకులు రాలిపోతూ ఉండి వాటి కింద పాములు తిరుగుతున్నాయనే భయంతో కొన్ని తీయించడం జరిగింది. ఆ ఉన్న మొక్కలు కొద్ది మొక్కలైనా ఉపయోగకరం మొక్కలేంటి అవన్నీ కూడా మీ ముందు ఉంచుతాను. ఆమె ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రాత్రి పగలు ఎవరు కూడా ఎక్కువగా ఏ విషయం అందు శ్రమించకండి. విరామంతో కూడిన పని వలన ఆరోగ్యం ఆయుష్ ఉంటుందనే ఆవిడ ఎక్స్పీరియన్స్ని మీ ముందు ఉంచడం జరిగిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రీవియస్ వీడియోస్ 70 అబోవ్ ఉన్నాయి, ఆ వీడియోస్ను కూడా వాచ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.